वेलकम टू अवर चैनल दिस इज गोना यू वाचिंग इनफैक्ट तेलुगु यूट्यूब चैनल मन सब्सक्राइबर्स चाला मंदी राधा गोपालम सीजन टू गुरिंचि अयिते कास्त अपडेट्स चेप्पमनि अयिते अडुगुतुन्नारु कदा कमेंट्स लो सो दानि गुरिंचि क्लियर गा तेलुसुकोवडानिकि अयिते ट्राई चेद्दाम सो रीसेंट गा चूस्तुन्नाडैते मनकि रवि शिव तेज क्रियेट चेसिन कंटेंट कानियंडि लेकपोते मनकि प्रोवाइड चेसिन शार्ट फिल्म्स कानियंडि ఆ వెబ్ సిరీస్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక ఎపిసోడ్ ఒక్కొక్క ట్విస్ట్తో అండ్ ఒక్కొక్క బెటర్ కంటెంట్తో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి రీసెంట్గా చూసినట్టయితే రాధా గోపాలం చాలా క్లిక్ అయింది. అది క్లిక్ అయిన తర్వాతే మన రవి శివ తేజ చాలా వెబ్ సిరీస్లో అయితే మనకి మన ముందుకి తీసుకురావడం జరిగింది. అందులో మొదటి వచ్చేసరికి రాజారాణి అండ్ నెక్స్ట్ డేట్ విత్ బాస్. సో ఇవి కూడా చాలా క్లిక్ అయ్యాయి. ఆల్మోస్ట్ వాళ్ళు అనుకున్న దానికంటే బెటర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే రిలీజ్ డేట్స్, అంటే సీజన్ టూ ఎప్పుడు వస్తుంది. సీజన్ టూ ప్రెజెంట్ అయితే ఎలాంటి న్యూస్ అయితే లేవు వస్తున్నట్టు. ఎందుకంటే అతను ఏ సిరీస్ చేసినా కానీ ఖచ్చితంగా ఆడియన్స్ అయితే చూడడానికి ఇష్టపడుతున్నారు. సో ఆడియన్స్ చూడడానికి ఇష్టపడుతున్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ మా ముందు తీసుకురావడం జరుగుతుంది. కానీ సో గైస్ అండ్ సీజన్ టూకి సంబంధించి వీళ్ళైతే ఎలాంటి సన్నాహాలు చేస్తున్నట్టయితే కనిపించట్లేదు. అండ్ నేను అన్నీ రీసెర్చ్ చేశాను, నేను ఇన్స్టా పేజెస్ అయితే చెక్ చేశాను. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగాను. కాకపోతే ఇతను ఏంటంటే ఏ వెబ్ సిరీస్ తీసినా ఆడియన్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మన ముందుకు డిఫరెంట్ కంటెంట్తో రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసినట్టయితే డేట్ విత్ బాస్ బాగా క్లిక్ అయింది. అండ్ ఫస్ట్ రాధా గోపాలం ఈ వెబ్ సిరీస్ తర్వాతే కాస్త వెలుగులోకి అయితే రావడం జరిగింది కాబట్టి. అండ్ ప్రెజెంట్ అయితే రాజారాణి సో డిఫరెంట్ షూట్స్తో డిఫరెంట్ వెబ్ సిరీస్తో చాలా బిజీగా ఉన్నాడు. సో ఇలాంటి టైంలో సీజన్ టూ అయితే మనకి ప్రెజెంట్ వస్తున్నట్టయితే వార్తలు లేవు. అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మన వీడియో మీకు ఫాస్ట్గా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు వెంటనే చూడడానికి అయితే అవుతుంది. సో వీడియో అయితే లైక్ చేయండి డెఫినెట్గా.